గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చంద్రరాజుపాలెంలో క్రిస్మస్ మరియు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య విస్తరణ అధికారి శేఖ సాంసన్ ఆధ్వర్యంలో వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందే ప్రతిఫలాలు అందరూ పొందాలని ప్రతి ఒక్కరూ వికలాంగులను ఆదుకుని మానవత్వం చాటుకోవాలని వారి వెన్ను తట్టి ధైర్యం నింపి ముందుకు నడపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవాలన్నారు. ఏపీలో వికలాంగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను తీసుకువచ్చారని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి సంక్షేమ పథకాలు వారికి ముందు స్థానంలో ఉంచారని వారి కోసం రిజర్వేషన్లు వికలాంగులు కోటాలను కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో కొడవటి బాబు, కొడవటి సుధాకర్, కే లక్ష్మయ్య, కే సత్యబాబు, మహేష్ బాబు, కలపాల జైరావు, వికలాంగులు మొదలగు వారు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ సందర్భంగా అందరి జీవితంలో యేసుక్రీస్తు వెలుగు నింపాలని కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి వికలాంగులైన వృద్ధులకి అట్లాగే అంధులకి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. వికలాంగుల ఆత్మస్థైర్యానికి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వారికి ఏదైనా సాధారణ సర్టిఫికెట్స్ కానీ లేదంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా పథకాలు ఉంటే వారికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఫోటో తర్వాత ఇద్దాం.